రాము రెండు నిమిషాలు మాట్లాడప్పుడు రాము గారు అక్కడ ఆ పైమాన్ని అంత లీడ్ చేస్తుంది రాముగారే ఒకసారి వారి మాటల్లోనే ఈరోజు వాళ్ళు ఎంత డేటా కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు పడ్డ కృషి ఏంటో వారి ద్వారా తెలుసుకుందాం ఆత్మ బంధువులందరికీ నమస్కారం ముందుగా పిఎస్ఎస్ఎం మూమెంట్ ఫౌండర్ అయినటువంటి మన ప్రియతమ్మ గురువుగారు అయినటువంటి డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శిరస్సు వంచి పాద నమస్కారాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ మెంబర్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము లాస్ట్ ఇయర్ మాకు రిజిస్ట్రేషన్ సంబంధించిన వర్క్ ఇచ్చారు సేమ్ ఇప్పుడు కూడా మీ అందరికీ ఐడి కార్డ్స్ ఇచ్చి డేటా తీసుకొని ఆ ఫోటోలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ద్వారా ఫొటోస్ మరియు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని కలెక్ట్ చేసి ఐడి కార్డ్ ఇచ్చగలిగే ఒక బాధ్యత నప్పజెప్పారు మా మీద నమ్మకం ఉంచి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా ఈజీగా చేయగలిగా మేము వర్క్ని ఎందుకంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టైంలోనే మేము ట్వంటీ ఫైవ్ థౌజండ్ డేటాను కూడా కలెక్ట్ చేయగలిగాము దీని అన్నిటికీ కారణం ఈ ఈ యూత్ అంతా కలిసి ఉదయం ఐదు గంటలకు వచ్చి మీరందరు ధ్యానంలో కూర్చుంటే వీళ్ళందరూ రిజిస్టర్ చేస్తూ కూర్చున్నారు ఎన్నెన్నో పసుల్లోంచి గ్రూప్స్ అంతా వస్తూ ఉంటే వాళ్ళందరి వెంబడి పడి వాళ్ళందరినీ తీసుకొచ్చి బ్యాక్స్ అన్ని బట్టుకొచ్చి కూర్చోబెట్టి చక్కగా వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫొటోస్ తీసుకుంటూ డేటా కలెక్ట్ చేశారు ఎందుకంటే నెక్స్ట్ ఈ ప్రాంగణంలో ఈ కడతాల్లో కైలాసపురంలో జరగబోయే ఏ ప్రోగ్రామ్ అయినా మీకు తెలియజేయాలంటే మీ డీటెయిల్స్ అన్నీ ట్రస్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి సో ఆ డేటా అంతా చక్కగా ఈ పద పది రోజుల కాలంలో ఈ యూత్ అంతా కూడా చక్కగా పనిచేసి చేశారు వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనందరం సో నెక్స్ట్ ట్రస్ట్ వాళ్ళు పిఎస్ఎస్ మూమెంట్లో ఏ పని చెప్పినా మేం చేయడానికి యూత్ అంతా సిద్ధంగా ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక నిమిషం అందరికీ నమస్కారం నా పేరు అర్చనారాజ్ లాస్ట్ టైం వర్క్ చేసినందుకు పైమా ఈ స ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే పిల్లలకి ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ డేటాని చాలా ఎంజాయ్ చేస్తూ కలెక్ట్ చేశారు వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళే కాదండి చాలా మంది చేశారు వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళిపోయారు టీవీలో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పైమా మాస్టర్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్స్కి పరిణితి మేడం పరిమళ మేడం అండ్ స్వర్ణమల మేడం ఫర్ సపోర్టింగ్ అస్ పైమాకి చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము ఈసారి రిసెప్షన్ ఓన్లీ రెండు విభాగాలు తీసుకున్నాము రిసెప్షన్లో అండ్ ద్వారకా నివాస్లో బికాస్ అది ఫోన్లో చేయాలి టెక్నాలజీతో కూడుకున్న విషయం కాబట్టి రెండు విభాగాల్లో చాలా అద్భుతంగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ టు ది పిరమిడ్ పత్విజీ సార్ స్వర్ణమాల మేడం అండ్ పరిణితి పరిణితి మేడం పరిమాల మేడం అండ్ ఆల్ ది ట్రస్ట్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇందాక రాము గారు ఒక మాట చెప్పారు ట్రస్టీ వాళ్ళు ఏ పని అప్ప చెప్తే పని చేయడం అనుకుని కానీ భాస్కర్ రెడ్డి ఎవరిని ఏ విధంగా వాడాలి ఆ విధంగా వాడేస్తున్నాడు ఒకసారి గట్టి క్లాప్స్ అండి భాస్కర్ రెడ్డి గారికి ప్రేమ స్వరూపులైన ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారం సో ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా పత్రిజీ గారు గురువు గారు ఎప్పుడు ఒకటే మాట అంటుంటా అంటాడు పనియే ముక్తి సో మేము ఇక్కడ అందరూ కూడా చాలా సీరియస్గా మెడిటేషన్ చేసిన వాళ్ళే ధ్యానంలో చాలా సంవత్సరాం ఉన్న ఉన్నవాళ్ళే ఎప్పుడు ఏం పని ఉన్నా అని చెప్పేసి ఒక చిన్న మేము ఫ్లైయర్ డిజైన్ చేసుకున్నాము ఆ చిన్న ఫ్లైయర్ చూసి నిస్వార్థంగా తనకు తానుగా మేము ఎట్లాంటి ఆ ప్రయత్నంగా వాళ్ళు వాళ్ళి స్వతహాగా మేము ఈ నిష్కామ కర్మలో పాల్గొంటాము అఖండమైనటువంటి ధ్యాన మహాయాగంలో పాల్గొని చక్కగా మావంతు పాత్రను మేము చేస్తామని చెప్పేసి నిస్వార్థంగా వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా అందరు స్టూడెంట్స్ ఎంప్లాయీస్లు ఇంట్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు అన్ని అన్ని రకాల ప్రాబ్లం ఉన్నాయి కానీ టెన్ డేస్ మాత్రం కమిట్ అయ్యి తప్పకుండా మేము దీనికి చేయాలని చెప్పేసి మార్నింగ్ ఫైవ్ టు తిండి తిని తినక ఉండి ఉండక ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ కూడా ఒకసారి గట్టే క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుచున్నాము సో కొందరు ప్రజెంట్ ఊళ్ళలోకి పెళ్ళి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో ఇంత చక్కటి అసలు మెయిన్ ఏంటంటే సేవ చేయాలని మనకు ఉన్నప్పటికీ సేవ దొరకపో దొరకడం సేవ చేయాలని అందరికీ ఉంటారు కానీ సేవ ఎవరికి దొరకదు ఆ దొరికింది మాకు చాలా అదృష్టము సో సేవ చేయకముందు ఎవరైనా కానీ విశ్వంలో ఒక భాగంగా ఉంటారు ఎవరైతే సేవ తరచుగా చేస్తారు విశ్వమే వాళ్ళైపోతారు అది గురువుగారు బ్రహ్మర్శిపితమ్మ పత్రిక గారి నుంచి మేము నేర్చుకున్నటువంటి గొప్ప ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాటము చేస్తూనే ఉంటాటం సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి అండ్ పెద్దక్క చిన్నక్క ఎందుకంటే పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి డైరెక్ట్ పెద్దక్క చిన్నకంటే అయిపోతుంది పెద్దక్క చిన్నక్కకు మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చర్ సో ధ్యాన మహాచక్రానికి ముందు విజయభాస్కర్ రెడ్డి సారు మరియు ట్రస్ట్ వాళ్ళు మాకు ఒక పని చెప్పారు ఇంతకుముందు కలెక్ట్ చేసిన సెవెంటీ థౌజండ్ డేటా తీసుకొని మాకు కలెక్ట్ చేశారు వెనకాల ఒక కాల్ సెంటర్ని రన్ చేసాం మేము ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ముందు ధ్యాన మహాచక్రానికి ముందు కాల్ సెంటర్ రన్ చేసి అందరికీ ఫోన్ చేసి ధ్యాన మహాపత్రిజీ ధ్యాన యాగానికి ఇన్వైట్ చేస్తూ మరియు చందాపుల్ని పంపించడానికి నూట నలభై ఐదు మంది కాల్ సెంటర్లో అంటే ఇంటి దగ్గర నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా కాల్ చేసి రోజు వంద కాల్స్ చొప్పన చేశారండి చాలామంది వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఈ ట్రస్ట్ తరపు నుంచి పిఎస్ఎస్ఎం మూమెంట్ తరపు నుంచి పైమా తరపు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మీ అందరికీ కూడా కాల్స్ ఉంటాయి నాకు తెలిసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం అండ్ యువత ఏ రంగంలో అయినా యువత యువ యువశక్తిని ఉపయోగించుకుంటే మనం ఏదైనా సాధించగలం అలాగే మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి కూడా యువత ఉంది అని మన పైమ ద్వారా నిరూపితమైంది అలాగే ప్రతి ధ్యానమాచక్రానికి మేము సర్వీస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే పత్రి సార్ చెప్తూ ఉంటాడు ఎలా అంటే ధ్యాన యోగానికి ధ్యానం ఒక యోగం కాబట్టి నిష్కామ కర్మ కూడా ఒక యోగం లాంటిది సో మనం పనిలో నేర్చుకోవాలి ఆ పని ద్వారానే మనం నేర్చుకోగలుగుతాం సో ఇది నేర్చుకున్నాను ఇక్కడ సర్వీస్ ఎలా అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అనమాట మనం ఏది ఆశించు ఇక్కడ మనం ఒక పని చేస్తున్నామంటే దాని నుండి మనం ఇది రావాలి ఇది ఇంకేదో ఆశించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈ ధ్యానమాచక్రంలో ఈసారి కూడా సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక శక్తి అన్నమాట సో వాలంటీర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అండ్ ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క ధ్యానులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ సారీ థ్యాంక్ యూ ఒకసారి గట్టి క్లాస్ ఉండే వీళ్ళందరికీ